దర్భంగా పేలుడు కేసులో ఇద్దరు హైదరాబాద్ సోదరులను NIA అరెస్ట్ చేసింది. హైదరాబాద్ నాంపల్లికి చెందిన ఇమ్రాన్ మాలిక్, నజీర్ మాలిక్లను అరెస్ట్ చేసినట్టుగా ధృవీకరించింది. ఇమ్రాన్ మాలిక్, నజీర్ల మాలిక్ లష్కర్-ఏ-తోయిబ్లు ఉగ్రవాదులుగా తేల్చింది. దర్భంగా రైల్వే స్టేషన్లో జూన్ 17న పార్సిల్ బాంబు పేలుడు జరిగింది. సికింద్రాబాద్ నుంచి పార్సిల్ వెళ్ళినట్టుగా గుర్తించింది. దేశవ్యాప్తంగా భారీగా ప్రాణ ఆస్తి నష్టం చేసేలా LET కుట్ర పన్నినట్టుగా NIA. అయితే తెలంగాణ పోలీసులకు కౌంటర్ ఇంటెలిజెన్స్లకు సవాల్గా మారింది మల్లేపల్లి ఏరియా. మల్లేపల్లిపై పోలీసులు నిఘా కొరవడింది. మర్కాజ్ ఘటన తర్వాత మల్లేపల్లిపై దృష్టి పెట్టారు పోలీసులు. అయితే హైదరాబాద్లో స్లీపర్ సెల్స్కు అడ్డాగా మారింది మల్లేపల్లి. ఇదిలా ఉంటే మల్లేపల్లిలోనే 20 ఏళ్లుగా ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నజీర్ మాలిక్ బ్రదర్స్ ఉంటున్నారు. గడిచిన 8 ఏళ్లలో 6 ఉగ్రవాదులు మల్లేపల్లిలో పట్టుకున్నారు NIA అధికారులు. మల్లేపల్లిలో బట్టల దుకాణాలే ఆశ్రయంగా మార్చుకుని ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సూరత్, ముంబై నుంచి బట్టల ఇంపోర్ట్ కేర్ ఆఫ్ అడ్రస్గా మల్లేపల్లి ఉంది. యూపీ, బీహార్ నుంచి వచ్చి హోల్సేల్ వస్త్రాల షాపుల్లో వర్కర్స్గా మకాం వేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా తెలంగాణ బ్యూరో నేతాజీ లైవ్లో జాయిన్ అవుతున్నారు. నేతాజీ, ఎక్కడ ఏ పేలుడు జరిగినా ఖచ్చితంగా హైదరాబాద్లో లింకులైతే బయటపడటం అందరినీ కలిచివేస్తోంది. తాజాగా జరిగిన ఈ ఘటనలో ఎలా ఛేదించడానికి ప్రయత్నాలు చేస్తారనుకోవచ్చు పోలీసులు, అధికారులు? బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ఇప్పటికే NIA హైదరాబాద్ నుంచి ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. వారిని విచారిస్తూ ఉంటే సంచలన విషయాలు బయటపడుతున్నాయి. వాళ్ళు 20 సంవత్సరాల క్రితం మల్లేపల్లికి వచ్చారు. ఓల్డ్ సిటీలోని మల్లేపల్లికి అక్కడే నివాసం ఉంటున్నారు. వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ముంబై, సూరత్ నుంచి ఆ బట్టలను వాళ్ళు దిగుమతి చేసుకుంటూ ఉంటారు. గడిచిన 8 సంవత్సరాల్లో చూస్తే 6గురిని NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అక్కడ మల్లేపల్లి నుంచే అరెస్ట్ చేసిందంటే తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ పోలీసులు కావచ్చు, అలానే కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కాస్త ఫెయిల్యూర్ అయిందనే చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 17వ తారీఖున బీహార్ దర్భంగా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్ 1లో ఏదైతే బాంబ్ బ్లాస్ట్ అయిందో ఆ దానికి సంబంధించిన మూలాలు హైదరాబాదు మల్లేపల్లిలోనే బయటపడ్డాయి. ఇద్దరు ఇమ్రాన్ నాసిరు, అలానే ఎవరైతే నాసిర్ ఉన్నారో ఇమ్రాన్ నాసిరు, దానికి సంబంధించి ఇంకా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి వివరాలు వెల్లడవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే దీంట్లో వాళ్ళు ఏ రకంగా, మాలిక్ సోదరులు ఏ రకంగా చేశారన్న దాని మీదే NIA కూపీ లాగుతుంది. వాళ్ళు ఇటు ఏదైతే నైట్రిక్ యాసిడ్ ఇలాంటి పదార్థాలు ఉన్నాయి, కెమికల్స్, వాటిని వినియోగించి IED బాంబులను వాళ్ళు తయారు చేస్తున్నారు. దానికి సంబంధించి వారు భారీ ఎత్తున దేశవ్యాప్తంగా కుట్ర పన్నారన్నట్లుగా NIA విచారణలో వెల్లడైంది. ఆ ఇద్దరు నిందితులను కూడా, ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్లను NIA కోర్టులో హాజరుపరిచి అనంతరం ట్రాన్సిట్ వారెంట్ పైన పాట్నాకి తీసుకెళ్లారు NIA అధికారులు. అక్కడ కూడా హాజరుపరిచి మళ్ళీ కస్టడీలోకి తీసుకుని విచారించబోతున్నారు. ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా వీళ్ళు భారీ కుట్రకే తెరపన్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ IED బాంబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని లిక్విడ్ ద్వారా వాళ్ళు తయారు చేస్తున్నారు. అమోనియం నైట్రేటు, అలానే సల్ఫ్యూరిక్ యాసిడ్, వీటి మిశ్రమం ద్వారా వాటిని తయారు చేస్తూ పెద్ద ఎత్తున దేశంలో ఈ బాంబ్ బ్లాస్ట్లకు వాళ్ళు పథకం పన్నారు. ఎందుకంటే అవి ఎక్కడైనా జనసంచారం వద్ద కానీ పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ పెడితే ఆ మెటల్ డిటెక్టర్స్ కూడా వాటిని పసిగట్టలేవు. ఎందుకంటే అది లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి. వాళ్ళు ఈ నెల 15వ తారీఖున ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా బట్టల మధ్యలోనే 50 కేజీల బట్టల మధ్యలో ఈ లిక్విడ్ని ఒక సీసాలో ఉంచి అక్కడికి పంపించారు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈ మార్గం మధ్యలోనే దర్భంగా సికింద్రాబాద్ దర్భంగా ఎక్స్ప్రెస్ నైట్ 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. 12-1 మధ్యలో బ్లాస్ట్ జరిగే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే అది ఆ కెమికల్ ఏదైతే ఉందో అది వీళ్ళు అనుకున్నంత స్థాయిలో ర్యాపిడ్ జరగలేదు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల తర్వాత 17వ తారీఖున దర్భంగా రైల్వే స్టేషన్కి చేరుకున్న తర్వాత బాంబ్ బ్లాస్ట్ అయింది. కాకపోతే అదృష్టవశాత్తు వీళ్ళు అనుకున్నంత తీవ్రతతోటి అది విస్ఫోటనం చెందలేదు కాబట్టి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అంతగా జరగలేదు. వాళ్ళు అనుకున్నట్లుగా కనుక జరిగుంటే మాత్రం భారీగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగి ఉండేది. అయితే ఎన్ఐఏ ఇప్పటికే వారిద్దరిని అదుపులోకి తీసుకుంది. అక్కడ బీహార్లో చూస్తే బీహార్లోనూ మహమ్మద్ సలీం, కాసిం, కాఫిల్, ఇక్బాల్ వీరిద్దరిని అక్కడ ఏటీఎస్ పోలీసులు అధికారులోకి తీసుకుని విచారిస్తేనే ఈ ఇమ్రాన్ సోదరులు ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ మాలిక్ అలానే నాసిర్ మాలిక్లు వీళ్ళు ఇక్కడ మల్లెపల్లిలో ఉంటున్నారన్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులు ఇక్కడికి వచ్చి వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తేనే ఇలాంటి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. వీళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పేలుళ్లకు, అది కూడా ఐఈడి బాంబులను ఈ లిక్విడ్ రూపంలో తయారు చేసి వినియోగించుకోవాలనుకుంటున్నారు. అందులో నాసిర్ మాలిక్ అనేవాడు ఈ ఉగ్రవాది 2012లోనే పాకిస్తాన్ వెళ్ళాడు, 3 సార్లు పాకిస్తాన్ వెళ్ళాడు. అక్కడ ఇక్బాల్ ఎవరైతే ఉన్నాడో ఆ లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించిన ఇక్బాల్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడు. ఇక్బాల్ నుంచి వీళ్ళ అకౌంట్లోకి భారీ ఎత్తున నగదు కూడా ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంది. వీటన్నిటిని కూడా ఎన్ఐఏ అధికారులు తమ విచారణలో వెల్లడిస్తూ వస్తున్నారు. ఇంకా సంచలన విషయాలు బయటకు వస్తాయి అన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మల్లేపల్లిలోనే గత 8 ఏళ్లలో 6గురు ఉగ్రవాదులు అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. సో అంటే ఇంత భారీ ఎత్తున అక్కడ మల్లేపల్లిలోనే వీళ్ళు స్థావరంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎప్పటికప్పుడు కార్డెన్సెస్లో జరుగుతూనే ఉంటాయి. ఎలా కనిపెట్టలేకపోయారు అనుకోవాలి, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనుకోవాలి. అంటే ఈ మధ్య అక్కడ తెలంగాణ పోలీసులు అంతగా యాక్టివ్గా లేరనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య వాళ్ళు అక్కడ సెర్చ్లు ఏం జరపలేదన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎప్పటికప్పుడు సెర్చ్లు జరిపినా కూడా ఈ ఉగ్రవాదులు అన్న వాళ్ళు అంత ఈజీగా దొరకరు. వాళ్ళు అక్కడ 20 సంవత్సరాల నుంచి ఉండి దొరకలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు పోలీసుల కళ్ళు కప్పచ్చు, ఇలా రకరకాలుగా వస్త్ర వ్యాపారాలు నిర్వహిస్తూ బయటికి వాళ్ళు చేసే కార్యకలాపాలు ఏవి కూడా తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఈ బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించి కూడా వాళ్ళు ఆన్లైన్లో పాఠాలు నేర్చుకున్నారు ఇక్బాల్ నుంచి. అలానే గతంలో 3 సార్లు అక్కడికి ఈ నాసిర్ వెళ్ళి వచ్చాడు, ఇక్బాల్తో పరిచయం ఉంది. ఇక్బాల్ ఆదేశాల మేరకు వాళ్ళు పంపే ఫండింగ్ ఏదైతే ఉందో వాటిని వినియోగించుకుంటూ ఈ లిక్విడ్ని ఆధారంగా చేసుకుని బాంబ్ బ్లాస్ట్లకి పథకం పన్నుతున్నారు. మల్లేపల్లిలో ఉంటూ ఇలాంటి కుట్రలకు వాళ్ళంతా కూడా తెరదీసిన పరిస్థితి ఉంది. గడిచిన 8 సంవత్సరాల్లో 6గురు ఉగ్రవాదులు మల్లేపల్లి నుంచే దొరికారంటే మల్లేపల్లి అనేది ఉగ్రవాదులకు అడ్డాగా మారిందనే చెప్పాలి. ఈ విషయంలో పోలీసులు, తెలంగాణకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్గానే తీసుకుంది. ఇకపై సెర్చ్ ఆపరేషన్స్ అక్కడ ఎక్కువ నిర్వహించాలన్నట్లుగా అనుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా ఈ ఉగ్ర కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిని అదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఎన్ఐఏ విచారణలో మాత్రం ఇంకా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ భారీ పేలుళ్లకు వ్యూహరచన చేసినట్లుగా తెలుస్తుంది. ఇక్బాల్ ఆదేశానుసారమే వీళ్ళిద్దరూ ఎవరైతే మాలిక్ బ్రదర్స్ ఉన్నారో వీరితో పాటు బీహార్లో ఏటీఎస్కి దొరికిన వారిద్దరు కూడా సలీం, ఖాసిం, కాఫిల్, ఇక్బాల్ వాళ్ళంతా కూడా కేవలం ఈ పేలుళ్ళకే పనిచేస్తున్నారన్నట్లుగా తెలుస్తుంది. మరింత సమాచారం ఈ ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.